కరోనా వైరస్ ఎఫెక్ట్ దాదాపు అన్ని రంగాలపై పడుతుంది. మాంసాహారం వల్లే కరోనా సోకుతుందన్న ప్రచారంతో చికెన్పై కూడా ఈ ప్రభావం భారీగా పడింది. దీంతో వ్యాపారాన్ని పెంచుకునే పనిలో పడ్డారు చికెన్ షాపుల యజమానులు. తెలియకపోతే కనుక ఈ వ్యాధి గురించి తెలుసుకొని జాగ్రత్త వహించాలి తప్పితే. చికెన్ తినడం వల్ల కరోనా వైరస్ సోకదని చెబుతూ కృష్ణా జిల్లా నందిగామలో చికెన్ షాప్ యజమానులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ ఏ జంతువు వల్ల సోకుతుందో ఇంకా కనుగొనలేదని వారు అన్నారు. ముఖ్యంగా ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ సంబంధించి కాబట్టి ప్రచార మాధ్యమాల్లో ఇలాంటి తెలిసి తెలియకుండా పూర్తిగా నిరూపణ కానటువంటి విషయాన్ని తెలియజేయడం వల్ల దీని ప్రభావం చాలా కుటుంబాల మీద పడుతుంది. ముఖ్యంగా చికెన్ పౌల్ట్రీ రైతులు ఇంతకుముందు 200 రూపాయల కిలో చికెన్ ఇప్పుడు సడన్ గా 100 రూపాయలకు పడిపోయింది. కాబట్టి ప్రజలు భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. సామాన్యంగా తీసుకునే ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ తీసుకునే జాగ్రత్తలే మనం తీసుకుంటే సరిపోద్ది. తప్పితే అపోహతో చికెన్ తింటే వస్తుందో ఎగ్స్ తింటే వస్తుందో లేకపోతే మటన్ తింటే వస్తుంది అనేది అపోహ చెందాల్సిన అవసరం లేదు. బాగా వృద్ధించి పరిశుభ్రంగా ఆహారం తీసుకోండి, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి చాలు. థ్యాంక్ యూ. కరోనా వైరస్ చికెన్ వల్ల వస్తుందనే దుష్ప్రచారంతో చికెన్ ధరలు తగ్గి భారీగా నష్టపోతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా చికెన్ పంపిణీ చేశారు. ఎటువంటి నష్టాలు బాధలు కానీ ఆరోగ్య అనారోగ్యాలు కానీ ఎటువంటి రావాలి. ఈ కరోనా వైరస్ అనేది ఎక్కడో చైనాలో వచ్చింది, దీని మీద భారతదేశం మీద వదిలారు. ఇది దీనివల్ల ఏదో రోగాలు చికెన్ తినడం వల్ల వస్తుందని ఒకరు ప్రజల్లో సూచించారు. దీన్ని ఖండిస్తూ ఇక్కడ నందిగామ కోళ్ళ రైతులు చికెన్ షాప్ యాజమాన్యాలు అందరం ఒక ప్రదర్శన చేయడం జరిగింది. ప్రజల్లో అవేర్నెస్ అంటే ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఈ ఒక ప్రదర్శన చేయడం చికెన్ మేళ చేయడం జరుగుతుంది. మీరు కూడా మీడియా మిత్రులు కూడా దీనిని గత ఇంతకుముందు 200-240 రూపాయలు దాకా ఉండే చికెన్ ఈరోజు 100-120 వరకు వచ్చేసింది. అసలు ఒక కోళ్ళ ఫారాల్లో రైతులు కొనే కొనుకునే స్థితిలో లేరు. ఎందుకంటే ఈ దీని కరోనా వైరస్ అనే ప్రభావం వలన అంటే సేలు అనేది తగ్గిపోయింది బాగా భారీగా. దీనివల్ల రైతులకు నష్టాలు భారీ నష్టాలు జరుగుతున్నాయి.